దీక్షలకు కూర్చుంటుంటే కూడా మీరు భయపడుతున్నారంటే దేనికంత భయం? మీరు తప్పు చేయలేదు అంత గట్టిగా చెప్పుకుంటున్నారు కదా. దీక్ష చేయడం వల్ల, ప్రశాంతంగా చేసిన దీక్షల వల్ల మీకు ఏంటి నష్టము? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ అంత ఫోర్స్ పెట్టుకొని ఎందుకు అన్ని ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేసి దీక్షకు పర్మిషన్ ఇవ్వకుండా 144 సెక్షన్ పెట్టడానికి అవసరం ఏముందండి? ప్రశాంతంగానే జరుగుతున్నాయి కదా దీక్షలు ఎక్కడ చూసినా కూడా. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న గారు కానీ ఒక్క చిన్న మాట ఈ చెప్పింటే రాష్ట్రం అంతా కూడా అల్ల కల్లోలం జరిగేది. కానీ ఎంత ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. చేయలేక కాదు కదా, చేయకూడదని కాదు కదా, ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ప్రజలు వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు, మన వల్ల నష్టపోకూడదు అని ఒక ఆలోచనతో ఉండాతనంగా తెలుగుదేశం పార్టీ నడుచుకుంటుంది. ఈరోజు మీరేదో అనుకుంటున్నారు, రేపు పొద్దున దీనికి రెట్టింపు కేసులు రాబోతున్నాయి, రెట్టింపు ఇన్వెస్టిగేషన్లు జరుగుతాయి. ఇన్వెస్టిగేషన్ జరగక కంప్లీట్ కాకముందే మీరు చంద్రబాబు నాయుడు గారు హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారినే మీరు అరెస్ట్ చేసినప్పుడు రేపు పొద్దున అదే మీకు కూడా వర్తిస్తుంది కదా. దాన్ని ఎట్లా తప్పించుకోగలుగుతున్నారు? ఆ ఆలోచన పెట్టుకోవాలా మీరు? ఈరోజు నంద్యాల ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో మేమందరం కూడా దీన్ని ఈ అరెస్ట్ ఖండించడం పక్కన పెట్టండి, ప్రజల్లోకి తీసుకోబోతున్నాం ఈ అరెస్ట్ గురించి. ప్రతి ఒక్కరు కూడా ఈ పరిస్థితి ఎట్లుందంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా అయ్యో పాపం అని చెప్పినా కూడా వాలంటీర్లు రాసుకుంటారు వాళ్ళ పేర్లు, వాళ్ళకి వచ్చే పథకాలు ఆపేస్తారు, వాళ్ళకి వచ్చే పెన్షన్లు ఆపేస్తారు, వాళ్ళని బెదిరించుకుంటున్నారు. అంటే రాష్ట్రంలో ఒక వ్యక్తిని చూసి అయ్యో పాపం అని అనుకున్నాను కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోండి, ఏ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పడినప్పుడు, ఆయన జైలుకు పడినప్పుడు ఈ విధంగా చేసినారా ఇతర రాజకీయ నాయకులు? ఈరోజు మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, మేమైతే ఊరుకునే ప్రసక్తే లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసేటప్పుడు మనసు చంపుకొని కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉద్యోగం చేయాల్సి వచ్చింది. కొంతమంది పోలీసులు అయితే అతి ఉత్సాహం, అవసరం లేకపోయినా కూడా అతి ఉత్సాహం చేపించిన పోలీసులు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ నాయకులము మేమందరం కూడా గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు ఇంత భయపడుతున్నారు అనేది ఒకసారి మీరు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోండి. ఈరోజు మేము ఒకటి ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం కూడా మేము నంద్యాలలో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆమెను నిరాదీక్ష కూర్చోబోతున్నాము. ఈ మీ పర్మిషన్లకి మేము ఆల్రెడీ చలానా కట్టినాము. ప్రైవేట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ కాదు, గవర్నమెంట్ స్థలం కాదు, ప్రైవేట్ ప్రాపర్టీ దగ్గర మేము చలానా కట్టినాము, రెండు మూడు చోట్ల కట్టినాము. మాకు పర్మిషన్ కావాలని చెప్పి మా లాయర్లు ఇప్పుడు వెళ్ళి ఎస్పీ గారిని కలవడానికి వెళ్ళడం జరిగింది. మేము ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అని చెప్పి కొన్ని సమాచారాలు మాకు వినపడుతున్నాయి. నేను నంద్యాల ఎమ్మెల్యేను కూడా దీంట్లో లాగి మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు భయపడ్డారని ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. మన దేశానికి స్వాతంత్రం రావడానికి మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి ఎన్నోసార్లు ఆమెను నిరాదీక్ష కూర్చోవడం జరిగింది. శాంతియుతంగా మేము కూర్చుంటాము, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ప్రైవేట్ స్థలంలో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఒక ప్రైవేట్ స్థలంలో టెంట్ వేసుకుని మేము ఇద్దరు, నేను జగత్ విఖ్యాత్ రెడ్డి, మేము ఇద్దరం కూర్చోబోతున్నాము. దానికి అబ్జెక్షన్ ఏంటనేది కూడా మీరు రాసిస్తే బాగుంటుందని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. శాంతియుతంగా చేసే దీక్షకి మీరు అడ్డుకొని మీరు ఏదైనా గలాటా చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీ తరపు నుంచి వచ్చినట్టు ఉంటారు, కానీ మా తరపు నుంచి రాదు. భయపడితేనే మీరు ఆపడానికి ముందు రాగలుగుతారు. భయం లేకపోతే మేము దీక్ష చేయడం వల్ల మీకు ఎటువంటి నష్టం జరగదు. మేము దీక్ష చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి నష్టం జరగదు. శాంతియుతంగా మేమేం రోడ్ల మీద తిరుగుతామని చెప్పట్లా, జెండాలు ఎగరేస్తామని చెప్పట్లా, లేకపోతే ఏదైనా టైర్లు కాలుస్తాము, బస్సులు కాలుస్తామని చెప్పట్లా. ఒక టెంట్ వేసుకుని శాంతియుతంగా మేము దీక్ష చేసుకుంటాం. దానికి కూడా మీరు భయపడి పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే తప్పు మీ తరఫున ఉంది కాబట్టి మీరు భయపడ్డారని ప్రజలందరూ కూడా చెప్పగానే చెప్తారు. మీరు దయచేసి మన దేశంలో శాంతియుతంగా చేసేదానికి మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడం జరిగింది.
అటువంటి దీక్షను కూడా మీరు అట్టుకోవడానికి ముందుకు రావొచ్చి ఏదైనా హడావిడి చేసి డిపార్ట్మెంట్ వాళ్ళతో ఏదైనా చేస్తే మాత్రం ఆ చెడ్డ పేరు మీకే అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మేము సావరానికనే సిద్ధము ఈ దౌర్జన్యాలు అక్రమ కేసులు ఇది ఇక్కడతో ఫుల్ స్టాప్ పడాలి అని చెప్పి మేము దీక్షకు కూర్చుంటున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రజల మద్దతు ప్రజల సపోర్ట్ మాకు ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి తెలుగుదేశం పార్టీకి ఉండాలి అని చెప్పి కూడా మరొకసారి ప్రజలందరికీ కూడా మీ సపోర్ట్ అవసరం అని చెప్పి కూడా ఎందుకంటే ఈ రోజు ఈ దీక్షలు ఈ ధర్నాలు ఈ కేసులు ఏపిచ్చుకోవడం ఇవన్నీ మా కోసం కాదు ఎవరికి సర్దా లేదు కేసులు ఏపిచ్చుకోవడానికి రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల భవిష్యత్తు కోసం రైతుల భవిష్యత్తు కోసం మహిళల భద్రత కోసం యువత భవిష్యత్తు కోసం ఈ రోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా మనమందరం కూడా వచ్చి పోరాటాలు చేయాలనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు పిలుపున వల్ల ఈ రోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేము బయటికి రాగలుగుతున్నాం।